సేవ ఏంటంటే అన్నయ్య చిరంజీవి గారికి మేమంతా పక్కన ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కావటం ఒక్కటే జరగాలి, అది సమస్య. ఏ ముందుకు వెళ్ళినా ఎలా ఉంటే నేనే తిరగాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక చాలా తక్కువ వ్యవధి ఇవ్వడం వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనరల్గా లాస్ట్లో రావాలి. కానీ అత్యంత తక్కువ వ్యవధిలో మనల్ని ఏ కారణాల చేతలో తెలియదు, కానీ మనల్ని తక్కువ వ్యవధిలో ఎక్కువ నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. నాకు ప్రత్యేకించి ఇదన్నిటిని అధిగమించి రోజున అన్ని రకాల ఉద్యమం తీసుకుంటూ వచ్చి రోజున నేను పొద్దు నుంచి బాగా పడుకునే ఉన్నాను. ఎందుకు వచ్చానంటే ఈ రోజున తెనాలికి నాకు ఈరోజు ఉగాది అని కూడా తెలియదు, నాకు దృష్టికి రావాలి. సో నా పొద్దు నుంచి ఉగాది పచ్చడి కూడా ఎవరు పెట్టడానికి లేరు. తెనాలి తెనాలకు వచ్చారు ఉగాది పచ్చడి తింటానికి. అలాగే ఈరోజు నాదిల్ల మనోహర్ గారి పుట్టినరోజు కూడా వారికి, నా పుట్టినరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీరు చిరకాలం రెండు నూరేళ్ళు మీరు రాజకీయాల్లో ఉంటూ ప్రజలందరికీ సేవలు చేస్తూ ఏ అభివృద్ధి అయితే ప్రజలకి అందకుండా వెళ్ళిపోయిందో ఆ అభివృద్ధిని మీ అనుభవం ద్వారా మీ పాలన ద్వారా మరింత ప్రజలకు చేరువ అవ్వాలని పుట్టినరోజు మీరు రెండు నూరేళ్ళు అందరికీ సేవలు చేసుకోవాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా కోరుకుంటున్నాం. అన్నిటికంటే మీకు సమస్య ఏంటంటే నాకు సమస్య ఏంటంటే నేను ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఎంత నొప్పో తెలియదు. నాకు అంటే పడిపోవాలి, నేను నాకు నొప్పి అంటే పడిపోవాలి. అసలు నాకు ఎంత ఒత్తిడి ఉంది ఎంత పెయిన్ ఉందో నాకు తెలియదు. నాకు పెయిన్ వచ్చింది అంటే నేను పడిపోయే పరిస్థితులు నాకు తెలుస్తుంది. నాకు అంటే అంత అలవాటు అయిపోయింది బాధని భరించడం. అలాగే నిన్న అలాంటి ఏదో పరిస్థితులు జరిగినాయి. కానీ నాదిల్ల మనోహర్ గారి గురించి ప్రత్యేకం చెప్పాల్సింది ఈ రోజున ఆయన పుట్టినరోజున. ఆయన పుట్టినరోజున అన్నయ్య చిరంజీవి గారితో చూడండి, ఎవరైనా సరే కుటుంబం ఎవరు విభేదించారు, గొడవలు ఉన్నాయి మరికోటి ఉంటాయి, కానీ కుటుంబంతో రాజకీయ నాయకుల కుటుంబాలు ప్రత్యేకించి విభేదాలు తప్పుడు సర్దుకుపోతాం. కానీ నేను చాలా ప్రేమగా చూసే అన్నయ్యని వదిలి కాదని వారు కాంగ్రెస్లో ఉంటే అప్పటికి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితుల్ని ముందుకు తీసుకెళ్ళలేక మిగతా వాళ్ళందరూ సహకరించగా దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత అవన్నీ కాదని 2014లో నేను బలమైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఎదురెళ్ళాను. నేను అన్నయ్య గారిని బాధ పెట్టాను. కానీ నేను ఎందుకు నిలబడ్డానంటే మన పిల్లల బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ బాగా చేస్తున్న ఒక నమ్మకంతో. కానీ ఆ పార్టీకి నాదిల్ల మనోహర్ గారు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బలంగా నిలబడిన రాష్ట్ర శ్రేయస్సు కోసం బలంగా నిలబడిన ఏక చాలా అతి కొద్ది మంది నాయకులు నాకు నచ్చిన ఏకైక నాయకులు నాదిల్ల మనోహర్ గారు. చిన్నపాటి ఒత్తిడి తీసుకోవడానికి ఇబ్బందులు అలాంటిది ఎప్పుడు యుద్ధ వాతావరణంలోనే అసెంబ్లీకి వెళ్ళి తెలంగాణ ఆంధ్ర మధ్య శాసనసభల మధ్య గొడవల్ని గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఆ పేపర్ లాక్ అలాంటి ఒత్తిడిని ఆయన స్పీకర్గా ఆయన నడిపించిన విధానాన్ని వారికి జోహార్పించడం అంత బలమైన కాకపోతే మన స్థానిక అపమానికి నేర్చుకో ఆయన ఎంత నేర్పినా రాదు. ఆయనకి సంసారం సహజంగా ఉంటుంది, కానీ గుండాయుధం ఆయనకి లేనిది కదా. మన తెలుగుదేశం నాయకులాగా భూకబ్జాలు చేసే వ్యక్తులు కాకుండా
నిరంతరం చాలా మందికి ఇస్తున్న నాయకులు చాలా మంది ఎమ్మెల్యేలతో పోటీ చేస్తున్నారు. వాళ్ళెవరు కూడా నా మీద సంపూర్ణ విశ్వాసం లేదు. చాలా కొద్ది మందికి, అందరూ కాదు కొద్ది మందికి, ఒకవైపు నమ్మకం ఇంకోవైపు అపనమ్మకం, అసలు నిలబడతారా లేదా. ప్రతిసారి నేను నా సొంత వాళ్ళ దగ్గరే, నా తండ్రిగా ఉన్నా అని చెప్పిన వాళ్ళ దగ్గరే శిల పరీక్ష ఎదుర్కోవాలి, నిలబడతాడా లేదా. నన్ను ఒక్క రోజు కూడా ఒకటిన్నర సంవత్సరం నాతోటి బలంగా మాట్లాడి నాకు అన్ని రకాలుగా అండగా ఉండి నేను చాలాసార్లు అడిగారు, రావచ్చు కదా మీరు ప్రజల్లో కంటే. లేదు లేదు, నాకు మనసు కనిపించిన చెప్తాను ఇప్పుడు లేదని నిర్మోహమాటనే చెప్పి నాకు అండగా ఉండి సలహాలు సూచనలు ఇస్తూ ఒక పెద్దగా ఉండి ఇప్పుడు అమ్మ చిరంజీవి గారు నా పక్కన లేదమ్మా కానీ అమ్మ చిరంజీవి గారు నాకు మార్గం లాగా వారిని ఒకటిన్నర సంవత్సరం తర్వాత చాలా దగ్గరగా మాట్లాడుకుని వచ్చిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు. నేను అడిగాను ఎందుకు మీరు ఇంత వన్ నా పేరు నిర్ణయం సమయం తీసుకున్నారంటే, నువ్వు 2019లోనూ పార్టీ గెలుస్తుందా లేదా కాదు నాకు నీ ఆశయాలు నచ్చినాయి. నీతో కొన్ని 10 సార్లు మాటలు మార్చే వ్యక్తిని కాదు, పార్టీని మార్చే వ్యక్తిని కాదు, ఒకసారి నడవడం స్టార్ట్ చేసే జీవితకాలం నడవాలి అన్న వ్యక్తిత్వం ఉన్నవాడు. నీతో జీవితకాలం నడవడానికి నేను నిర్ణయించుకోవడానికి మరి నా పేరు నాకు పట్టింది. వెనక్కి తిరిగి చూడకూడదు, గెలుస్తావు లేదు నా పోరాటమే ముందు నీ పోరాటం నచ్చింది, నీ అమ్మగా ఉండాలి మనస్ఫూర్తిగా నా నిజంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్నయ్య చిరంజీవి గారు, ఈయన అన్నయ్య చిరంజీవి గారు మాట్లాడుకునేది ఒక 1-2 ఇయర్స్ పెద్ద మాట్లాడుకోలేదు. మేము చిన్న ఇబ్బందులు ఎప్పుడన్నా సభలు మా ఇళ్లలో ఫంక్షన్స్ కనిపిస్తే మేము ముఖ్యసారిగా మాట్లాడుకోవడం, లేదా నాన్నగారి దిన ఉంటే ఆ సమయంలో మాట్లాడడం తప్ప ఒక 2 కలయలు కలవలేదు. మా ఇద్దరిని కలిపింది నాదల మనవారి గారు. మా ఇద్దరు అంటే అన్నయ్య చిరంజీవి గొడవలేదు, కానీ చిన్న ఇబ్బంది ఎలా కలిపారని చెప్తారు. ఆయన రాగానే ఈయన నేను తమ్ముడు పెట్టిన పార్టీలోకి వెళ్తాను అంటే, అన్నయ్య నాకు ఇప్పుడు గుండెలో భారం తెలియదు నువ్వు వెళ్తుంటాను మనవారి అని చెప్పి అన్నయ్య నా ముందు చెప్పాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో నాకు మీ అంత కటువు ఒక వ్యక్తిని కాదు, నేను నాకు మీ అంత గట్టిగా కూర్చొని అంత తిట్లే నేను, నేను మెత్తని మనిషిని. కానీ మీరు రైట్ మీ ఇద్దరు అని చెప్పి అన్నయ్య మా ఇద్దరికి అన్నయ్య ఒకటే మాట చెప్పారు, నేను నీకు ఎంతో నాదన్న మనోహర్ గారు గారు నీకు అంతని చెప్పి నాకు అనిపిస్తుంది. చాలామంది అందగా ఉంటామని చెప్పి కథలు చెప్పి మాటలు చెప్పి ఇంకా నన్ను సందేహాలతో పెడుతుంటే, ఒకసారి వచ్చిన తర్వాత వెనక్కి చూడకుండా నేను పడిపోతే లేపి నన్ను ముందుకు తీసుకెళ్ళగలిగాను.